Hey guys, welcome back to my channel Cricket and Pro Kabaddi updates kosam. So please mana channel ni subscribe cheskoni pakkane unna bell icon kuda activate cheskondi. Vache season IPL 2024 kosam vache nela December 19th tarikullo auction jaragundi. Aithe ee auction kosam anni teams kuda siddham avutunnayi. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ టీం కూడా రెడీ అవుతున్నారు. అయితే ఆల్రెడీ ఐపీఎల్ లో ఒక ట్రేడింగ్ అయితే జరిగింది. రుమాజే షెఫర్డ్ ని ఎల్ఎస్జి టీం నుండి ముంబై ఇండియన్స్ టీం అయితే ట్రేడింగ్ ద్వారా తీసుకున్నారు. అయితే ఈ నెల నవంబర్ 26 తారీఖుల్లోను అన్ని టీమ్స్ కూడా తమ ఏ ఆటగాళ్ళని రిటర్న్ చేసుకోబోతున్నారు, అలానే ఏ ఆటగాళ్ళని ఆక్షన్ కి రిలీజ్ చేస్తున్నారు అన్న లిస్ట్ ని బీసీసీఐ కి అందజేయవలసి ఉంటుంది. అలానే నవంబర్ 26 వరకు ట్రేడ్ విండో కూడా ఓపెన్ లో ఉంటుంది. అయితే దీంట్లో భాగంగా ఆర్సీబీ టీం ఏ ఆటగాళ్ళని ట్రేడింగ్ ద్వారా తీసుకోవడానికి పాజిబిలిటీస్ ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే వీడియోలకు వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ వేసుకొని మన ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో ఆర్సీబీ అని కామెంట్ చేయండి. అయితే ఈ సీజన్ లో ఆర్సీబీ టీం నంబర్ 5 పొజిషన్ లో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆ స్థానంలో చాలా మంది ఆటగాళ్ళని కూడా ట్రై చేశారు. మైపాల్ లూమ్రోర్, అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ ఇంకా చాలా మంది ఆటగాళ్ళని ఆ స్లాట్ లో ట్రై చేసినా గానీ బట్ వాళ్ళందరూ కూడా విఫలమయ్యారు. అయితే వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ టీం నంబర్ 5 పొజిషన్ లో ఒక మంచి క్వాలిటీ ఆటగాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఈ పొజిషన్ లో ఆటగాడి కోసం వేరే టీమ్స్ నుండి ట్రేడింగ్ ద్వారా కూడా ఆర్సీబీ టీం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడైన దీపక్ కుడ్డాని కూడా వీళ్ళు ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఇతన్ని ఎల్ఎస్జి టీం మెగా ఆక్షన్ లో 5.75 కోట్ల పెట్టి అయితే బయట చేశారు. దీన్ని 2022 ఐపీఎల్ లో బాగా పర్ఫామ్ చేసినా గానీ కానీ ఈ సీజన్ ఐపీఎల్ లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. తిను 12 మ్యాచ్ ఆడితే దాంట్లో కేవలం 84 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. అయితే ఇతన్ని టీమ్ కి సెట్ అవ్వడని ఎల్ఎస్జి టీం ఇతన్ని వదులుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ టీం ఇతన్ని ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని చూస్తున్నారు. ఇతని కోసం ఆర్సీబీ టీం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన దినేష్ కార్తిక్ ని కూడా వదులుకోవడానికి ఆర్సీబీ టీం సిద్ధంగా ఉంది. ఇతన్ని మెగా ఆప్షన్ లో ఆర్సీబీ 5.50 కోట్ల రూపాయలకి అయితే బై చేశారు. 2022 ఐపీఎల్ లో బాగా పర్ఫామ్ చేసినా గానీ ఈ సీజన్ ఐపీఎల్ లో మాత్రం ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ఒకవేళ ఎల్ఎస్జి టీం ఒప్పుకుంటే కనుక దినేష్ కార్తిక్ ని ట్రేడింగ్ ద్వారా లక్నో టీం కి ఇచ్చి వీళ్ళు దీపక్ గుడాని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఎల్ఎస్జి టీం దినేష్ కార్తిక్ ని కాకుండా వేరే ప్లేయర్స్ అయినా లైక్ హర్షల్ పటేల్ ఇలాంటి ఆటగాళ్ళని డిమాండ్ చేసిన ఆర్సీబీ టీం వదులుకోవడానికి సిద్ధంగా అయితే ఉంది. అలానే రాజస్థాన్ ఆటగాడైన రియాన్ పరాగ్ కూడా ఆర్సీబీ టీం అయితే ట్రేడింగ్ ద్వారా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీని గత 2 సీజన్స్ గా రాజస్థాన్ టీం తరఫున ఆడుతున్నాడు. గత 2 ఏళ్ళుగా రాజస్థాన్ టీమ్ లో దీని పర్ఫార్మెన్స్ కూడా ఏమీ లేదు. అయితే ఇతన్ని ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని ఆర్సీబీ టీం అయితే భావిస్తుంది. రియాన్ పరాగ్ మంచి ఆటగాడు, డొమెస్టిక్ క్రికెట్ లో దీనికి మంచి స్టాట్స్ ఉన్నాయి. అలానే ప్రెసెంట్ డొమెస్టిక్ క్రికెట్ లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రియాన్ పరాగ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని దక్కించుకోవాలని ఆర్సీబీ టీం అయితే భావిస్తుంది. ఒకవేళ రాజస్థాన్ టీం రియాన్ పరాగ్ ని ఆక్షన్ కి రిలీజ్ చేయాలనుకుంటే ఆర్సీబీ టీం ఇతన్ని ట్రేడింగ్ ద్వారా తీసుకొని ఆర్సీబీ ఆటగాడైన అనుజ్ రావత్ ని రాజస్థాన్ టీం కి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ డీల్ ని రాజస్థాన్ టీం తీసుకుంటారా లేదో చూడాలి. అయితే అనుజ్ రావత్ ని 2022 ఆక్షన్ లో ఆర్సీబీ 3.40 కోట్లు పెట్టి అయితే బై చేశారు. దీని ఈ సీజన్ లో ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. 7 మ్యాచ్ ఆడితే దాంట్లో కేవలం 91 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. అలానే తన స్ట్రైక్ రేట్ కూడా 128 అయితే ఉంది. అలానే రియాన్ పరాగ్ కూడా 2022 మెగా ఆప్షన్ లో రాజస్థాన్ 3.80 కోట్లు పెట్టి అయితే బై చేశారు. మరి ప్రెజెంట్ ఫామ్ ను బట్టి రాజస్థాన్ టీం రియాన్ పరాగ్ ని రిటర్న్ చేసుకుంటారా లేకపోతే ఆర్సీబీ టీం కి నంబర్ 5 పొజిషన్ లో ఇలాంటి ఆటగాడి కావాలి కాబట్టి ఆర్సీబీ టీం రాజస్థాన్ టీం కి ఏదైనా పెద్ద ఆఫర్ ఇస్తుందా లేదో ఇక చూడాలి. ఇక ఆ తర్వాత మనీష్ పాండే. అయితే మనీష్ పాండేని
గత సీజన్ ఆక్షన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల రూపాయలు పెట్టి బై చేశారు. ఈ సీజన్ ఐపీఎల్ లో ఆశించిన స్థాయిలో మనీష్ పాండే పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఇతన్ని ఆక్షన్ కి రిలీజ్ చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ అయితే భావిస్తుంది. అయితే ఆర్సీబీ టీమ్ కి మిడిల్ ఆర్డర్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఆటగాడు అయితే కావాలి. ఆల్రెడీ మనీష్ పాండే ఐపీఎల్ లో చాలా ఫ్రాంచైజీలు ఆడాడు. గతంలో సన్ రైజర్స్ టీమ్ కూడా బాగా పర్ఫామ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆటగాడైతే ఆర్సీబీ టీమ్ అయితే అవసరం. ఇతన్ని ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని ఆర్సీబీ టీమ్ అయితే భావిస్తుంది. ఇతని కోసం మైపార్ లూమ్రూర్ లేకపోతే అనుజ్ రావత్ లాంటి ఆటగాళ్ళని కూడా వదులుకోవడానికి ఆర్సీబీ టీమ్ అయితే సిద్ధంగా ఉంది. అయితే ఆర్సీబీ టీమ్ దీపక్ కూడా, రియాన్ పరాగ్, మనీష్ పాండే వీళ్ళ పైన ఫోకస్ అయితే పెట్టారు. వీళ్ళతో పాటు ఒక ఇండియన్ స్టార్ పేసర్ ని కూడా ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని ఆర్సీబీ టీమ్ అయితే భావిస్తుంది. అతనే శార్దుల్ ఠాకూర్. అయితే శార్దుల్ ఠాకూర్ ని గత సీజన్ ఆక్షన్ కి ముందు ట్రేడింగ్ ద్వారా కేకేఆర్ టీమ్ 10 కోట్ల 75 లక్షలకు అయితే సొంతం చేసుకున్నారు. అయితే దీని ఈ సీజన్ ఐపీఎల్ లో 12 మ్యాచ్లు ఆడి దాంట్లో కేవలం 8 వికెట్లే తీసుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో దీని కేకేఆర్ టీమ్ కి ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ఇతన్ని వదులుకోవాలని కేకేఆర్ టీమ్ అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇతన్ని ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని ఆర్సీబీ టీమ్ అయితే అనుకుంటుంది. అయితే ఆర్సీబీ టీమ్ లో ఉన్న హర్షల్ పటేల్ ని ట్రేడింగ్ ద్వారా కలకత్తాకి ఇచ్చి కేకేఆర్ నుండి శార్దుల్ ఠాకూర్ ని ఆర్సీబీలోకి తీసుకోవాలని వీళ్ళైతే ట్రై చేస్తున్నారు. అయితే హర్షల్ పటేల్ ని గత మెగా ఆక్షన్ లో 10 కోట్ల 75 లక్షలు పెట్టి అయితే బై చేశారు. అయితే దీని గత సీజన్ లో కొంత ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ ఈ సీజన్ ఐపీఎల్ లో దీని 14 మ్యాచ్లు ఆడితే దాంట్లో 13 వికెట్లు తీసుకొని డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇతన్ని వదులుకోవాలని ఆర్సీబీ టీమ్ అయితే భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ట్రేడింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ ట్రేడింగ్ కి కేకేఆర్ టీమ్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఎందుకంటే ప్రజెంట్ శార్దుల్ ఠాకూర్ ఇండియన్ టీమ్ లో ఉన్నాడు కాబట్టి అలాంటి బౌలర్ ని వదులుకోవడానికి కేకేఆర్ టీమ్ ఇష్టపడకపోవచ్చు. కానీ ఆర్సీబీ టీమ్ ఎలాంటి ఆఫర్ ఇస్తుందో చూడాలి. ఇక ఇది గైస్ ఆర్సీబీ టీమ్ ఇలాంటి ఆటగాళ్ళని ట్రేడింగ్ ద్వారా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ ఏ ఆటగాళ్ళని ట్రేడింగ్ ద్వారా తీసుకుంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.